విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు కాపుశెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో ద్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదీప్రాజు పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రీ అప్పారావు, కర్ణం రమణ, మల్లి చిన్నారావు, చింతల కనకరాజు, నక్క తాతారావు, కరణం సూరిబాబు, ధూళి నరేష్, దుర్గాలు, రమేష్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వచ్చేసరికి మనందరం కూడా ఫస్ట్ ఆలోచించేది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజులు కట్టాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా అని చెప్పి ఆలోచిస్తుంటాం. మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి ఏంటి అంటే మనం ఫీజులు కట్టి మన పిల్లల్ని చదివించుకునేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే మీరు ఫీజులు కట్టి మీ పిల్లల్ని చదివించుకోవడం కాదు, సంవత్సరానికి 15,000 రూపాయలు లెక్క మా గ్రామానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో నుంచి అనుబంధం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అడగకుంటే వరహరు, దేవుడైనా కూడా అడగకుంటే ఆయన వరహలు ఇస్తున్నారు జనాలకి. మా ఊరిలో అంచుమించుగా 97 మహిళా గ్రూపులు ఉన్నాయి, సంఘాలు. ఆ సంఘాలకి రుణమాఫీ 1 కోటి రూపాయలు సుమారు వచ్చింది. మళ్ళీ తప్పతప్పాలుగా 3 కోట్లు రుణాలు తప్పతప్పాలుగా వేస్తారు. మొత్తం 4 కోట్లు మా గ్రామ పంచాయతీకి వచ్చింది. వచ్చినందుకు జగన్ సార్కి కృతజ్ఞతలు చేసుకుంటూ పాలాభిషేకం ఈవేళ ఆడలు మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొని 500 మంది సుమారుగా గ్రామంలో అందరూ పాలాభిషేకం చేశాము. కావున